తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే ప్రతిపక్ష పాత్రను కూడా నిర్వహించలేక శాసనసభకు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభను బహిష్కరించి వెళ్ళిన తరువాత చంద్రబాబు నాయుడు గారు శాసనసభకు రాకపోవటం ప్రజాస్వామ్య విరుద్ధం, శాసనసభ నుంచి పారిపోయారు, అసలు శాసనసభ నుంచి వెళ్ళిపోయిన వారికి శాసనసభ నుంచి జీతాలే తీసుకునే అర్హత లేదు, రాజీనామాలు చేసి వెళ్ళవచ్చు కదా అని ప్రగల్భాలు పలికి నాడు దూషించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తోక ముడిచి ఏదో ఒక సిరి ప్రతిజ్ఞ చేసి శాసనసభకు రాకోకుండా పారిపోయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నంలో జనాన్ని మోపు చేసుకుని ఏదో ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళారు. అక్కడ పాపం ఆ జనం పోగైన జనాన్ని పాపం జెండాలు పట్టుకుని బాబు సీఎం బాబు సీఎం అని పాపం తృప్తిపడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు తిరుగుతున్నారయ్యా ప్రధాన ప్రతిపక్ష నాయకులు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన దగ్గర నుంచి ధరలు పెరిగిపోయాయట, ప్రజలు సుఖశాంతులతో లేరట, ఎక్కడ చూసినా ప్రజలు ప్రశ్నిస్తున్నారట, మరి మాకు ఇక్కడ కనపడలా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కన్నా కొన్ని సందర్భాలలో ధరలు ఇంకా తక్కువే ఉన్నాయని చెప్పడానికి మేమేమీ సందేహపడలేదు. అది ఈనాడు వార్తల ప్రకారం చూసినా కూడా కొన్ని కందిపప్పు కానివ్వండి కొన్ని కానీ అప్పటికి ఇప్పటికీ చూస్తే ఇప్పుడే చౌకగా ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు ఏర్పడినటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో. కరోనా కానివ్వండి, రష్యా యుక్రెయిన్ యుద్ధం కానివ్వండి, దీనివల్ల ఆయిల్ ధరలు, కూరగాయలు, పెట్రోల్ ధరలు పెరిగిపోవడం అనివార్యంగా పెంచటం, తద్వారా రవాణా ఛార్జీలు పెరగటం, తద్వారా కొద్ది గొప్ప కొన్ని సందర్భాల్లో ధరలు అలు ఇల్లుగా తగ్గుతూ పెరుగుతూ ఉన్నటువంటి మాట వాస్తవం. దీనికి విపరీతంగా పెరిగిపోయాయనేటువంటి మాట ఒక విషప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో తనకున్నటువంటి పత్రికా బలంతో తనకున్నటువంటి టీవీలు తనకున్నటువంటి 2 పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ ఎల్లో మీడియా అంతా రాయటం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ప్రజలు బ్రతకలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, ప్రజలు అశాంతిగా ఉన్నారు అని రాయడం, చంద్రబాబు నాయుడు గారు ఊరూరు తిరగాలనేటువంటి ప్రయత్నం చేయటం, దానికి ఏమన్నారు బాధుడే బాధుడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు 5 సంవత్సరాల్లో బాధుడే బాధ్యారు మీరు, అందుకనే ప్రజలు మిమ్మల్ని ఏం చేశారు బాధుడే బాధుడు. ఏంటి 2019 సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీలో 175 సీట్లు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో చిన్న రాష్ట్రంలో మీకు 151 సీట్లలో బాధుడే బాధుడు, రెండో పనే లేదు, మామూలుగా బాధరా, నిన్ను బాధ్యే బాధారు, నీ కుమారుడు, రాజకీయ వారసుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలనుకుని దొడ్డిదావులో తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేసి ఆయన తీసుకొచ్చి మంగళగిరిలో కూర్చోబెడితే ఏం చేశారు మంగళగిరిలో బాధుడే బాధుడు, మామూలు బాధుడు కాదే నాయన, నిన్ను బాధారు ముఖ్యమంత్రి కాకుండా మీ అబ్బాయిని బాధారు అదండి అసలు బాధుడే బాధుడు అంటే అది, ఇది కాదు నాయన చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నా. అంతేకాదు 14 సంవత్సరాలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా చేసిన మీరు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా గిరగిర చక్రం నిప్పేశానని చెప్పుకుంటున్నారు, మీరు ప్రధానమంత్రిగా చేయమని అడిగితే అదే నా ప్రధానమంత్రి దేశం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నా రాష్ట్రం కోసం నేను ముఖ్యమంత్రిగానే ఉంటానని ఊసుకోని కబుర్లు చెప్పిన మీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మిమ్మల్ని 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశారే అది అసలైన బాధుడే బాధుడు అంటే
రాజశేఖర రెడ్డి గారు 2004లో బాదుడే బాదుడు, 2009లో బాదుడే బాదుడు. ఈ మధ్యలో కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అది ఇది వ్యవహారంలో కొద్దిగా ఊపిరి పోసుకుని మీరు వస్తే మీరు జనాన్ని బాదుడే బాదుడు మరితే ఏమేం బాదాడండి మీరు జనాన్ని? దోపిడి. అది జన్మభూమి కమిటీలు అని చెప్పి మీరు బాదిన బాదుడికి తట్టుకోలేక అలా రాజున రాజశేఖర రెడ్డి గారు తండ్రి ఈ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి చేతిలో మీరు బాదుడే బాదుడు బాధించుకుంటే ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో 2019లో బాదుడే బాదుడు. అప్పటి నుంచి ఈ బాదుడు ఆగనే ఆగడల. ఏంటి మీకు 50% పైగా ఓట్లు తెచ్చుకున్నాం మేము. 22 ఎంపీలు గెలుచుకొని 87% గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద బాదుడే బాదుడు. అది నిజమైనటువంటి బాదుడు. ఇక అది పోయింది. పంచాయతీలు వచ్చాయి. పంచాయతీల్లో మొత్తం పంచాయతీలు ఎన్నండి? 13081 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే గుర్తులు లేవులే, కానీ స్పష్టంగా తెలుసు తెలుగుదేశం ఎవరో, వైసీపీ ఎవరో బాగా స్పష్టంగా తెలుసు. అక్కడ ఎన్నికలు జరిగితే 13081 పంచాయతీలకు 10536 పంచాయతీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 81% సీట్లు మేము పంచాయతీలు గెలుచుకుంటే దాన్ని ఏమంటారు? అది నిజమైన బాదుడే బాదుడు. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు జడ్పీటీసీలు మొత్తం 638 ఉంటే 628 28 విజయం సాధించినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే 98% జడ్పీటీసీలను గెలుచుకున్నాం, మిమ్మల్ని తుక్కు తుక్కుగా ఓడించాం. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మీద బాదుడే బాదుడు. జనం కూడా మిమ్మల్ని బాదిన బాదుడే బాదాడు. ఇకపోతే ఎంపీటీసీలు మొత్తం 909583 ఉంటే వైసీపీకి ఎన్ని వచ్చాయో తెలుసా? 8249 ఎంపీటీసీలను గెలుచుకున్నారే. దీన్ని ఏమంటారు? నగర పదపదగా బాదుడే బాదు అంటే మీకు బాగోదు. అందువల్ల నగర పంచాయతీలు మున్సిపాలిటీలు 75 నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగితే లిక్కు 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 అంటూ ఒక్కడి గెలిచారు. అది కూడా ఎవరు? ఆ దివాకర్ రెడ్డి తమ్ముడు. అది ఒక్కడి గెలిచారు. కన్ను చావు తప్పి కన్ను లొట్టబోయింది. అదయ్యా అసలైన బాదుడే బాదుడు అంటే ఇంకేముంది? అందుకన్నా చెప్పండి అడుగుతా ఉన్నాను.